हाई फ्रेंड्स, दिस इज शिवा अंड वेलकम बैक टू मई चैनल। फ्रेंड्स, इदैते नेनु रिलायंस नुंचि डिजिटल नुंचि अयिते मोबाइल अयिते कोंडं जरिगिंदि। एंदुकंटे ओक सब्सक्राइबर अयिते चाला रोजुल नुंचि नाजो 10A, मोटो G8 लाइट अंड इन्फिनिक्स हॉट 9 प्रो इलांटि मोबाइल्स बुक चेयमनि नेनु अडगगा नेनैते चेयलेकपोयानु अन्नमाट। సో అతను వచ్చేసి నాకు బెస్ట్ ఆల్టర్నేటివ్ చూడు, నాకు ఒక బెస్ట్ మొబైల్ చూడు అని చెప్పగలను, నాకైతే ఇది కనిపించింది అనమాట। సో ఈ మొబైల్ ఏంటి, ఇది ఎందుకు వాటికి బెస్ట్ ఆల్టర్నేటివ్, ఏంది 10,000కి 2 ఇయర్స్ వారంటీ ఎలా వచ్చింది, అవన్నీ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం। సో ఫస్ట్ అయితే మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం। ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా సిరామిక్ మ్యాట్స్ కావాలంటే వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి అయితే మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు। అలాగే మనకి దాని కింద వీడియో లింక్ కూడా ఉంది, సో అది చూసి మరీ వాట్సాప్ ద్వారా ఆర్డర్ అయితే చేసుకోండి। మరి ఇంకా మొబైల్ కానీ ఓపెన్ చేస్తే, సో మనకి ఇది వచ్చేసి వివో Y11 అన్నమాట। సో మొబైల్ అయితే ఇది ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కమనిస్తుంది కదా, వివో Y11 అంటే ఇది 5000 mAh బ్యాటరీతో వచ్చే ఒక మొబైల్. ఇక్కడ మనకి 3GB ర్యామ్ అండ్ 32GB అయితే మనకి ఇది ఇంటర్నల్ మెమరీ అయితే వస్తుంది అనమాట। సో దీన్ని నేను ఎందుకు పర్చేస్ చేయడం జరిగింది అంటే, సో ఇది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ ఆక్టోకోర్ ప్రాసెసర్, ఏదైతే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఆక్టోకోర్ ప్రాసెసర్ 439 ప్రాసెసర్ ఉందో దాంతో అయితే రావడం జరుగుతుంది। అలాగే మనకి దీంట్లో 5000 mAh మహా బ్యాటరీ వస్తుంది, ఏ డ్యూయల్ రియర్ కెమెరా వస్తుంది అనమాట। సో మనకి దీనికి 13+2 ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా వస్తుంది। సో ఇక్కడ మనకు చూస్తే ఆ కాస్ట్లో మనకి సేమ్ వాటిలో కూడా అవే ఉంటాయి, కాకపోతే దీంట్లో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి కంపేర్ టు రియల్మీ 5i, రియల్మీ నాజో 10A C3 అండ్ రెడ్మీ 8, వీటితో కంపేర్ చేస్తే దీంట్లో వివో కెమెరాస్ అయితే కొంచెం బెటర్గా ఉంటాయన్నమాట। సో ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ, అందుకే దీని అయితే తెప్పించాను। సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే చాలా దారుణంగా ఉంది అండ్ బయట మొబైల్స్ అయితే అసలు దొరకడం లేదు, అది మీకు తెలిసిన విషయమే। సో కాబట్టి మనకి ప్రజెంట్ ఆఫ్లైన్లో ఇవి తప్పితే ఇంకా దొరికే ఛాన్స్ కూడా లేదు, కాబట్టి మనం ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయితే అవ్వాలన్నమాట। సో చాలా విసుగు వచ్చేసింది, సో వెయిట్ చేసాం, మేము చాలా వెయిట్ చేసాం, కాకపోతే మాకైతే మొబైల్స్ అయితే ఎక్కడ దొరికే అవకాశం లేదు। అండ్ మనకి బ్లాక్లో ఏదైతే రెడ్మీ 8 ఉందో అది మనకి దగ్గర 13,000 అయితే, 12,000, 13,000, 11,500, అట్లీస్ట్ 11,500 అయితే కాస్ట్ అయితే పడుతుందన్నమాట। సో అందుకని, సో వాటిని అంత కాస్ట్ పెట్టుకోవడం కరెక్ట్ అయితే కాదు, సో అందుకని నేను ఈ మొబైల్ని అయితే అతనికైతే బై సజెస్ట్ చేయడం జరిగింది। సో ఇంక మన మొబైల్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వీళ్ళైతే ఒక కేస్ ఇస్తారు, సో మీ కేస్ టీపీయూ కేస్ అయితే చాలా బాగుంటుంది అండ్ వివో కేసెస్ ఎప్పుడు కూడా బాగుంటాయి। అండ్ దీని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకి, సో ఇక్కడ మొబైల్ అయితే రాపర్లో వచ్చిందనమాట, సో మొబైల్ని అయితే పక్కన పెడదాం, ఇది బ్లూ మిక్సింగ్ కలర్ అనమాట। అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇక ఛార్జర్ అయితే ఉంది అండ్ మనకి ఇక్కడ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది। ఫ్రెండ్స్, ఇది మనకి నార్మల్ 10W ఛార్జర్ అనమాట, సో ఇక్కడ మీరు చూస్తే నార్మల్ 10W ఛార్జరు అండ్ మైక్రో USB కేబుల్ అనమాట ఇది। సో మనకి ఇక్కడ మైక్రో USB కేబుల్తో అయితే రావడం జరుగుతుంది, ఇవి కూడా పక్కన పెట్టేద్దాం। ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మొబైల్ అయితే ఇలా ఉందన్నమాట, సో మొబైల్ని అయితే పీల్ చేద్దాం, స్టిక్కర్ పీల్ చేస్తే, సో మనకైతే ఇది బ్లూ ఫినిష్డ్ గ్లాసి ఫినిష్ అనమాట। సో నేను దీన్ని ప్రిఫర్ చేసింది ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా షైనింగ్ కూడా వస్తుంది అనమాట అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మొబైలు। అండ్ ఇక్కడ దీన్ని ఓవర్వ్యూ చూసినా కూడా మీకు అయితే చాలా బాగుంటుంది, సో కంపేర్ టు ఆ బడ్జెట్లో వచ్చే మొబైల్స్ దేంతో కంపేర్ చేసినా సరే మనకైతే లుక్ కానీ చాలా బాగుంటుంది అనమాట। ఫ్రెండ్స్, మనకు మొబైల్ అవుట్లుక్ అయితే ఇలా ఉందన్నమాట, మొబైల్ అవుట్లుక్ అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు మనకి। సో ఇక్కడ మనకు చూస్తే బ్లూ వచ్చేసి గ్రేడియంట్ కలర్లో వచ్చింది, కింద బ్లాక్ పైన బ్లూ అనమాట, ఇది ఒక టైప్ కలర్. సో ఇక్కడ మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది, ఇది మనకి డ్యూయల్ సిమ్ ప్లస్ మెమరీ కార్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది, 439 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఆ బడ్జెట్లో అయితే మీకు ఈ ప్రాసెసర్ వస్తుంది। సో మనకి ఇక్కడ ఒక మైక్రో USB పోర్టు, 3.5mm జాక్ ఇవ్వడం జరిగింది, అలాగే మనకి స్పీకర్ గ్రిల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట। సో అలాగే మనకి బ్యాక్ చూస్తే మనకి ఇక్కడ ఒక ఫ్లాష్తో 13+2 MP కెమెరా అయితే రావడం జరిగింది, ఫింగర్ ప్రింట్ సెన్సర్ రావడం జరిగింది, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వివో ఫాస్ట్గా ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మీకు అయితే ఎక్కడ అయితే మెన్షన్ చేయలేదు। అండ్ అయితే మనకైతే ఫ్రంట్ అయితే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ రావడం జరిగింది, సో డ్యూయల్ వాల్టీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు 2 సిమ్లు ఏదైతే వాడుకోవచ్చు। అలాగే స్క్రీన్ డిస్ప్లే కానీ చూసినట్టయితే మనకి డిస్ప్లే క్లారిటీ అయితే మనకి ఆశించిన విధంగానే ఉందన్నమాట। సో మనకి వివో ఫోన్స్లో డిస్ప్లే అయితే
చాలా బాగుంటుందనే మనం అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి దీంట్లో ఉన్న ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ కానీ చెక్ చేసినట్టే మీకు ఇక్కడైతే వివో 1906 అనే వర్షన్ దీని యొక్క కోడ్ నేమ్ అనమాట సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఇక్కడ 9th రావడం జరుగుతుంది అలాగే 3GB ర్యామ్ మోడల్ రావడం జరుగుతుంది అలాగే మనకి 4 నెలల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది ఫన్ టచ్ వాయిస్ అయితే 9.1 ఉంది ఇది 439 ఆక్టో కోర్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ అనేది ఇక్కడ ఇది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట అలాగే మనకి ఇక్కడ వైఫై సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా మీరు అయితే ఇక్కడ చూడొచ్చు సో మనకి ఫ్రంట్ క్యామ్ అయితే 8 MP రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దీని యొక్క చిన్న ఓవర్ వ్యూ అయితే అండ్ దీని గురించి దీని కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే నేను యాడ్ చేస్తాను సో మన కెమెరా శాంపిల్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్ మనకైతే డిస్ప్లే క్వాలిటీ అయితే ఆశించిన విధంగానే ఉందన్నమాట డిస్ప్లే క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ సైజు కూడా మనకి 6.35 inches అయితే ఇవ్వడం జరిగింది మనకైతే మంచి కంపాక్ట్ సైజులోనే ఉంది చేతిలో వన్ హ్యాండ్తో కూడా హోల్డ్ అయితే చేయొచ్చు అనమాట సో పెద్ద హ్యాండ్స్ ఉన్న వాళ్ళు కూడా సో డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి కంప్లైంట్ లేదు సో మనకి దీంట్లో ఎలాగో 5000 mAh బ్యాటరీ విత్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టో కోర్ ప్రాసెసర్ వస్తుంది కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా మీకు 2 డేస్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే మోడరేట్ యూజర్కి సో మనకు పౌచ్ చేస్తే మొబైల్ అయితే ఇలా ఉందన్నమాట పౌచ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది మీరు పౌచ్ కోసం అయితే ఫస్ట్ వెతకడాల్సిన అవసరం లేదు అలాగే దీనికి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది కాబట్టి సో మీరు ఇంకొంచెం బెటర్గా సో మీరు కొంచెం నిదానంగా అయినా సరే స్క్రీన్ గార్డ్ అయితే వేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మరి కొన్ని కెమెరా శాంపిల్స్ చూద్దాం కెమెరా శాంపిల్స్ చూసాక ఫైనల్గా అయితే దీని గురించి అయితే మాట్లాడదాం రండి ఫ్రెండ్స్ ఇది మనకి వివో Y11 బ్యాక్ కెమెరా శాంపిల్ అనమాట ఇక్కడైతే మనకి ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది ఇది ఎందుకంటే దీంట్లో స్టెబిలైజేషన్ అయితే ఛాన్సే లేదు సో మనకి ఇదైతే 1080p 30 frames లాంటి రికార్డ్ చేస్తుంది సో బ్యాక్ కెమెరా శాంపిల్ అనమాట సో మనకి కెమెరా పరంగా చూస్తే నాకైతే కొంచెం బెటరీ అనిపించింది సో పిక్స్ తీస్తుంటే మాత్రం ఒక మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట సో సన్ లైటింగ్ అయితే పర్ఫెక్ట్గా పడుతుంది సో మార్నింగ్ 8:30 అనమాట సో కాబట్టి మనకి సన్ అయితే ఎగనిస్ట్గా ఉన్నాడు కాబట్టి మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు సో మనకైతే మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది సో బ్యాక్ కెమెరా అయితే అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా శాంపిల్ చూద్దామండి ఫ్రెండ్స్ ఇది వివో Y11 ఫ్రంట్ కెమెరా శాంపిల్ అనమాట ఇక్కడైతే ఫ్రంట్ మనకి 8 MP కెమెరా ఉంటుంది కానీ 8 MP కెమెరా మాత్రం కొంచెం పవర్ఫుల్ అండి నేను ఇంతకుముందు ఆ వివో ఇంతకుముందు ఒక మొబైల్లో కూడా చూస్తున్న మోడల్ నెంబర్ మర్చిపోయాను సో మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఈక్వల్ టు ఒక 13 MP ఫ్రంట్ కెమెరాతో సమానం అనుకోండి సో మనకైతే సన్ ఇప్పుడు నాకైతే నా వెనక పడుతున్నాడు ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి సో సన్ అయితే ఇప్పుడు నా ఫేస్ మీద పడుతున్నాడు అలాగే సన్ అయితే ఇప్పుడు నాకు బ్యాక్ హెడ్ మీద పడుతున్నాడు అనమాట సో మనకైతే ఎక్స్పోజర్ అయితే మంచిగా అడ్జస్ట్ చేసుకుంటుంది కానీ స్టెబిలైజేషన్ అయితే నేనైతే కన్ఫామ్గా చెప్పలేను ఎందుకంటే ఇదైతే స్టెబిలైజేషన్ అయితే లేదు ఈ మొబైల్కి కాకపోతే పిక్స్ తీసుకోవాలంటే మాత్రం చాలా మంచి పిక్స్ అయితే వస్తున్నాయి పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే కొన్ని పిక్స్ అయితే బ్యాక్ కెమెరా తీయడం జరిగింది నేనైతే ఎటువంటి ఎడిటింగ్ అయితే యాడ్ చేయలేదు జస్ట్ ఎలా ఉన్న పిక్స్ని అలాగే నేనైతే అప్లోడ్ చేశాను సో ఇక్కడ మనకి ఇదైతే ఒక బొకే షాట్ అనమాట సో మనకి ఇక్కడ బొకే అయితే ఆఫ్టర్ ఫోటో తర్వాత కూడా మనమైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇది ఇంకొక బొకే షాట్ అనమాట పిక్స్ అయితే చాలా న్యాచురల్గా వస్తాయి వివో కెమెరా అయితే పిక్స్ చాలా న్యాచురల్గా వస్తాయన్నమాట సో మనకి డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది సో ఆ ప్రైస్ బ్రాకెట్లో 13 MP కెమెరా ఎక్కువ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది సన్నకైతే ఆపోజిట్లో తీసిందనమాట సో ఇక్కడ మనకి కలర్స్ అయితే చూడొచ్చు కలర్స్ అంతా న్యాచురల్గా వస్తున్నాయి సో మన కెమెరా గురించి అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ నాకు ఫ్రంట్ కెమెరా చాలా బాగా నచ్చింది అనమాట ఫ్రంట్ కెమెరా అయితే మనకి మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది లైటింగ్ ఉన్నప్పుడు సో అదైతే సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు 8 MP కెమెరా అయినా సరే మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట ఆ బడ్జెట్లో ఉన్న కెమెరాస్ మనకి రెడ్మీ 8లో ఒకటి 8 MP కెమెరా వస్తుంది మిగతాన్ని కూడా 5 MP అండ్ 8 MP కానీ సో వివో అవుట్పుట్ వచ్చినట్టు అయితే రావన్నమాట అది మాత్రం కన్ఫర్మ్ సో మనకైతే కెమెరా అయితే నాకు బాగా అయితే నచ్చింది సో టోటల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీకు Y11 ఇనిషియల్ అన్బాక్సింగ్ అండ్ ఇంప్రెషన్స్ అయితే నేను ఇచ్చానుకుంటున్నాను ఈ వీడియో కానీ మీరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్ సీ నెక్స్ట్ వీడియో బాబాయ్ నౌ జై హింద్ గాయ్స్